తెరాస పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో తెరాస మున్సిపల్ అధ్యక్షుడు ఆశస్వామి, మున్సిపల్ చైర్పర్సన్ వనిత భూమిరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు మరియు జిల్లా మంత్రి హరీష్ రావు, మన మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే అధిష్టానం పార్టీ పిలిపించిందో, ఇవాళ జెండా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో జెండా పండుగ నిర్వహించాలి, పెద్ద ఎత్తున జెండా పండుగ నిర్వహించాలని చెప్పింది. ఏదైతే పార్టీ పిలిపించిన మేరకు ఈరోజు దుబ్బాక మండల కేంద్రమైనటువంటి దుబ్బాకలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా టీఆర్ఎస్ వీళ్ళందరికీ అందరిపై ధన్యవాదాలు తెలుస్తూ, ఏదైతే పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రేపటి నుంచి 12 తారీఖు దాకా ఏదైతే వార్డు కమిటీలు తర్వాత గ్రామ కమిటీలు ఏదైతే ఉన్నాయో ఆ మన పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, అలాగే కొత్త ప్రభాకర్ ఆదేశాల మేరకు కూడా మన మున్సిపల్ పరంగా కానీ మన మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు పార్టీ జెండాను పార్టీ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ పార్టీ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచి ఏదైతే 12వ తారీఖు వరకు కూడా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం, ఆ తర్వాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి వారిని అధ్యక్షులు కూడా జరిగింది. అందరూ కూడా